ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ హయాంలో కాకా చొరవతో పెన్షన్ విధానం అమలైందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చాక అన్ని సౌకర్యాలు అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. ఎంపీగా తనను గెలిపిస్తే ఉద్యోగాలు, తాగునీటి సమస్య తీర్చి సింగరేణి ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం విఠల్ నగర్ లో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు వంశీకృష్ణ. కాలనీలో అభయాంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మందు కలవాడు చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేయాలంటే మన పిల్లలని నాశనం చేస్తే చాలు. పిల్లలందరికీ మందు అలవాటు చేసిండ్రు. మళ్ళీ 10 సంవత్సరాలు పనికి రాకుండా చేసినారు. అది మార్చే సమయం వచ్చింది. మీరందరితోటి నాకు ఒకటే కోరిక, నాకు మీరు ఎట్లయితే రాజ్భాయిని గెలిపించినారో గట్టి మెజారిటీ తోటి, నాకు మీ ఒక్కొక్క ఓటు మీ ఆశీర్వాదం లెక్క, నాకు మీ చిన్న కొడుకు, మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి నాకు ఆశీర్వాదం ఇవ్వండి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత నేను మీకోసము మీ కొడుకై కొట్లాడతా, మీకోసము ఇక్కడ ఉద్యోగాలు తీసుకొస్తా, ఇక్కడ కాలేజీలు తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఇవన్నీ గమనించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మన ఉచితంగా, ఇప్పుడు ఎట్లయితే మీరు బస్సు కరెంటు నడుస్తుందో సిలిండర్ కూడా మీకు 500 రూపాయలకు వస్తుందా వస్తలేదా? సింగరేణి పట్టాలు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. మీ అందరికి అప్పుడు ఇల్లు ఇచ్చినారా అమ్మ? ఇల్లు ఇందిరమ్మ ఇల్లులని, ఇందిరమ్మ ఇల్లులు గుర్తుందా? 10 సంవత్సరాల్లో వచ్చినాయా? మళ్ళీ ఇల్లులు వచ్చినాయా రాలేదా? ఇప్పుడు మళ్ళా ఈ ఎలక్షన్ కాగానే ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో హామీ ఇచ్చిందో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు కూడా వస్తాయి అందరికి అని చెప్పుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నాను. మీరు ఒక్కసారి చేతులెత్తి ఒకసారి నన్ను ఆశీర్వదించాలమ్మా. చేతులెత్తి నాకు ఒకసారి గట్టిగా ఆశీర్వాదం ఇచ్చి మీరు వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపియండి. ఈ ఊరు అన్న ఈ విఠల్ నగరే సెంటిమెంట్ ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిండు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అనే మా తమ్ముడు వంశీని కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేపియాల ఆ హనుమంతుడు సాక్షిగా. మీ అందరు కూడా భారీ మెజారిటీతోని మా తమ్ముడు వంశీని గెలిపియాలని మక్కన్ సింగ్ గారు నువ్వు ముందు విఠల్ నగర్ నుంచే స్టార్ట్ చేయి అంటే నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. బాబుని ఇక్కడ మీ ముందు తీసుకొచ్చిన ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం మొత్తం ప్రజల సేవలోనే ఉన్నారు. మీ అందరు బాధ ఆయన బాధగా తీసుకొని ప్రతి నిమిషము మక్కన్ సింగ్ ఎట్లయితే మనకి ఇక్కడ తోడు నీడగా ఉన్నాడో వంశీ కూడా మీకు తోడు నీడగా ఉంటాడని నేను మాటిస్తా ఉన్నాను.